హలో హలో అన్న, నమస్తే అందరికీ. ఈ మేమ్ ఫేమస్ పంచాయత్ అనేది కొంతమందికి చాలా రాంగ్ సౌండింగ్ అనిపించవచ్చు. పంచాయత్ లొల్లి అనట్లేదు మేము. ఇది మేము పంచాయత్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటారు కదా మనం ఊర్లలో పెద్ద మనుషులు అందరం కలిసి అడ్రస్ చేస్తాం కదా, ఏం దేనికి రాను ఎఫెక్ట్ అవుతున్నాం అని. దానికోసం పెట్టిన టైటిల్ ఇది. పంచాయత్ అని చాలా రూడ్గా వినిపిస్తే ఐమ్ సారీ అన్న, అది కాదు ఇంటెన్షన్ మాది. నేను వింటూ ఉంటాం కాలేజ్లో ఉన్నప్పుడు కానీ, ఎవడన్నా సినిమాలకు పోవాలని అనుకున్నప్పుడు మేము అరే ఇండస్ట్రీలో మా మమ్మీ అనేది తొక్కేస్తారా తొక్కేస్తారా అని. అంటే ఎవరు మమ్మీ తొక్కేసేది, మనని పిలిచి ఛాన్స్ ఇస్తారు ఏం మాట్లాడుతున్నారు అని. మమ్మీ కూడా నమ్మింది నన్ను, నేను కాన్ఫిడెంట్గా ఉండడం చూసి. నిజంగా అన్న వాళ్ళు పిలిచి ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ రెండు సినిమాలు, ఆల్రెడీ చాయ్ బిస్కెట్ అనే కంపెనీ ఇండస్ట్రీలో మంచిగా పేరు తెచ్చుకున్నది, వాళ్ళే పిలిచి మనకు ఛాన్స్ ఇస్తారు, సూపర్ ఛాన్స్ ఇచ్చారు, ఓకే. కానీ ఈ సినిమా అందరికి వినబడుతుందా అంటే, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద మనుషులందరూ వచ్చి ఈ సినిమా చూడండి అని చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేశారు. పెద్ద మనుషులు కూడా అందరు సపోర్ట్ చేశారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సపోర్ చేశారు ఈ సినిమాకి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఒక 50 మెంబర్స్ డెబ్యూ డాన్స్ చేసి డెబ్యూ చేస్తారు ఈ సినిమాతోనే, టెక్నీషియన్స్ యాక్టర్స్ అని. పెద్ద మనుషులు చేస్తారు ఇటు దిక్కు, జనాలు కూడా 3 రోజుల్లో 3 కోట్లు గ్రాస్ చేయడం అనేది మా లాంటి కొత్త ఫేసెస్కి నాకు అసలు మెంటల్ అనిపిస్తుంది, సూపర్. అసలు ఈ మధ్యలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఎవరో నాకు అర్థమవుతలేదన్న. పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తారు, జనాలు సపోర్ట్ చేస్తారు, అసలు ఎవరన్నా మీరందా నాకు అర్థమవుతలేదు. అంటే ఈ ఒక సినిమా చూసినాం, ఓకే, దాని మీద మనకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఒక ఓకే నాకు ఆ సినిమా నచ్చలేదు అనుకుందాం, నచ్చలేదని రాసినాం, సూపర్ డన్ అయిపోయింది. ఏది ఫస్ట్ డే సినిమా చూసి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే థర్డ్ డే నుండి ఎవడన్నా వచ్చి ఇందాక అన్న అన్నట్టు ఎవడన్నా వచ్చి సినిమా అదే నాకు నచ్చింది సూపర్, 10 మంది చూడాల్సిన సినిమా ఇది, 6 to 60 ఎవడైనా చూడొచ్చే సినిమా అని రాస్తే, మళ్ళీ ఫస్ట్ రాసిన మళ్ళీ ఇడికి వచ్చి అరే ఏంద్రా నువ్వు అట్లా అంటున్నావు చూడొద్దు ఈ సినిమా అంటే, నాకు అర్థమవుతుంది ఆ గ్రజ్ ఏందో, అసలు ఆ స్పామ్ ఏందో నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఎప్పుడైనా నా ఉద్దేశం ఏంటంటే అన్న, ఒక సినిమా రివ్యూ అంటే ఒక సినిమా చూసి మన ఒపీనియన్ చెప్పడం, అందరూ ఇదే ఒపీనియన్తో చూడాలని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ కొంతమంది. ఇంకా ఈ స్పామ్ చేసే బ్యాచ్ కొందరు ఉన్నారు, ఈ కమెంట్లు కొట్టేటోళ్ళు, యూజర్ ఇందాక అన్నట్టు ఐడెంటిటీ ఏముండదు, ఒకటి యూజర్ అని ఉంటుంది అంతే, లేదా ఇంకేదో పేరు ఉంటుంది, ఏదో సినిమా హీరో పేరు ఉంటుంది, ఊరికే పెడతారు అట్లా ఐడెంటిటీ హైడ్ చేసుకోవడానికి. వీళ్ళు కావాలని నెగిటివిటీ కావాలని, ఇది 100,000 కమెంట్లు ఊరికేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షోలో మేము నిన్న థియేటర్లు విజిట్లు చేసిన వీళ్ళ కమెంట్లన్నీ మమ్మల్ని ఫస్ట్ డే ఎఫెక్ట్ చేసేసి, అసలు ఒకసారి మైండ్ పనిచేయలే ఏందిరా మనము, 5 నిమిషాలకు ఒకసారి ఆడియన్స్ బయటికి ఒర్రుతాడు బయటికి నవ్వుతాడు అనేలాంటి సినిమా చేస్తున్నాం కదా, ఫన్ ఫిలిం, ఒక యూత్ ఎంటర్టైన్ అయ్యే సినిమా కాదు ఇది, విత్ నీట్ కంటెంట్, ఎందుకు ఇట్లా సడన్గా ఇంతమంది ఒకటేసారి ఇట్లా అంటారు, అది కూడా ఒకటేసారి ఇట్లా. మేమందరం పరిచయం అయిపోయి టీం అందరం అసలు థియేటర్లు ఏ టైంకు ఏందన్నది లిస్ట్ తీసుకొని మేము థియేటర్కి పోయి చూస్తే హైడైజ్ చూస్తున్నాం, రియాక్షన్లు అల్టిమేట్ ఉన్నాయి. మేము అడిగి పోయి చూస్తే అసలు వాళ్ళే అంటున్నారు మమ్మల్ని రిటర్న్లో, ఎందుకన్నా మీకు బుక్ మై షోలో అంత తక్కువ రేటింగ్ ఉంది, ఏంది పరిస్థితి, సినిమా అంత ఇంత ఎంజాయ్ చేస్తున్నాం, మేము కూడా 10/10 కొడుతున్నాం అని. అంటే మేము అనుకున్నాం శరత్ అన్న ద్వారా, అసలు ఏంది పరిస్థితి ఇది, కొన్ని వేల మంది దీనికి కావాలని 1 కొడుతున్నారు. నేను నిజంగా ఇట్లాంటి మనుషులు ఉంటారా నేను షాక్ అవుతున్నాను, అంటే నా మీద ఇంత టైం స్పెండ్ చేస్తారా నన్ను మమ్మల్ని కిందికి చేయాలి అని. నిజమన్నా మనం నిన్న మాట్లాడుకున్న డిస్కషన్, అంటే 1 నిజంగానే చూస్తే బుక్ మై షో టీమ్ని కాంటాక్ట్ అయ్యి చూస్తే అది నిజమే కదా, చాలామంది 1 కొడుతారు, మళ్ళీ ఎవరు కొడుతారు, ఓకే నిజంగా జెన్యున్ అకౌంట్స్ అని అంటే లేదు, ఇప్పుడు మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అవి యూజర్ 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 అని ఉంటే, అరే అంటే ఏమొస్తుందో నాకు అర్థమవుతలేదు దీనివల్ల. అరే ఒక 23-24 ఏళ్ళ అందరు కలిసి అందరు డెబ్యూ డాన్స్ కలిసి ఒక సినిమా చేసిరంటే ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశం మైండ్ సెట్లో ఉండాలి, కానీ ఇంకొన్ని సినిమాలకు రావాలన్న ఆలోచన కూడా రాకుండా చేయడం నిజంగా అన్యాయం అన్నది. కానీ వీళ్ళు ఎంతమంది అంటున్నారు, జనాలు వచ్చి చూస్తుంటే ఆ మోటివేషన్ వస్తుంది తప్ప, అంటే చాలా చాలా స్ట్రాంగ్ చేస్తారు మమ్మల్ని యాక్చువల్గా అన్న వాళ్ళు, అరే ఇట్లనే ఉంటుందిరా ఇది అది అని. కానీ దాని గురించి పంచాయతీ పెడతాం మనం, అది దాన్ని అడ్రస్ చేయాలి, అట్లా నెగిటివ్ కమెంట్లు కొట్టేటోళ్ళకి మనం ఫస్ట్ చెప్పాలి అట్లా కొట్టకండన్నా అని. అంటే ఏం రాదన్న, ఉత్తగా ఇంట్లో కూర్చొని నెగిటివ్ కమెంట్ కొడుతుంటే సినిమాకు పోదామన్న ఆలోచన ఉన్నోడు అసలు పోవాలన్నా వద్దని ఆలోచన తెప్పియకండి, నిజంగా సినిమా బాగుంది. చాలామంది కామెంట్లు ఇప్పటికి కూడా నెగిటివ్ కొట్టిన వాళ్ళకి కింద, అరే నీ మాట నమ్ముంటే నేను 2.5 అవర్స్ నేను ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయేటోనని ఇన్ని కామెంట్లు ఉంటాయి, మళ్ళీ వాడిని తిడతారు పాపం.
అరే ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తారు బాయ్ ఒక కొత్త మీద? నాకు అర్థమైతే లేదు. ఏదో పూర్వం అందరం కలిసి ఒక చిన్న సినిమా చేసినాం. మేము సినిమా చేసింది కూడా ప్రాపర్ టార్గెటెడ్ ఆడియన్స్ ఒక 16 నుంచి 23-24 వరకు నచ్చేలా సినిమా ఇది. దానికన్నా పెద్దోళ్ళకి కొంతమందికి ఇది ఏంది చాలా చిన్న చిన్నపిల్లల సినిమా అంటే ఎస్ చిన్నపిల్లల సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ తీసే మా అమ్మ ఒక సీరియల్ కంటెంట్ చూస్తుంది, అది నాకు నచ్చదేమో. మా మమ్మీకి తీసుకొచ్చి నేను యాక్షన్ సినిమా చూపిస్తే మా అమ్మకి నచ్చదేమో. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు, ఎవరి టార్గెట్ ఆడియన్ వాళ్ళు కదా. సో ఇలాంటివన్నీ లేకపోతే బెటర్. నా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఏవేవో కమెంట్లు పెట్టి దమ్దమ్ చేయొద్దన్న. మా సినిమాలో ఉంటుంది యూత్ని ఎంకరేజ్ చేయాలి, దమ్దమ్ చేయొద్దు అని. మళ్ళంటి వాళ్ళు అవన్నీ కమెంట్లు చూస్తుంటే నెక్స్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏంద్రా పరిస్థితి ఇవన్నీ మైండ్లోకి వస్తాయా అనే డిస్కషన్ అయింది. కానీ థ్యాంక్ యూ అన్న, నాకు చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. ఇవన్నీ పట్టించుకోకరా, నీ సినిమాను చూసి చేసుకుంటావు ఆడియన్స్ వాళ్ళే ఆదరిస్తారన్నారు. ఫస్ట్ డే అన్నాడు ఈ మాట. అండ్ థర్డ్ డే వరకు 3 కోట్లు కొట్టిందంటే నాకు మజానే ఉంది. అరే నా ఫస్ట్ సినిమా 3 రోజుల్లో 3 కోట్లు అంటే మేమేన్నో నాగారం రెంట్ హౌస్లో ఉంటాం, ఎవరికి ఏం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మనిషి. మా తమ్ముడు జాబ్ చేస్తాడు, వానికి ఒక 30,000 జీతం, వాడి ఇంటిని నడిపిస్తుండు. ఇన్ని రోజులు నన్ను అంటే ఒక థర్డ్ ఇయర్ పిల్లగాన్ని ఇంట్లో లిస్ట్ పెట్టడం అంటే నార్మల్ విషయం కాదు కదన్న. ఈ నిజంగానే ఏదో చేస్తాడు, వీళ్ళు ఏదో చేపిస్తారు వీళ్ళతో, వీళ్ళ మీద నమ్మకం ఉండి నన్ను వదిలేసారు చాయ్ బిస్కెట్ మీద. నిజంగానే నన్ను ఇలా వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్, తెలుగు సినిమా ఒక మేమ్ ఫేమస్ అనే సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి ఒక ఎక్స్పోజర్ వచ్చింది. నేను దీన్నే అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నాను. అండ్ 3 కోట్లు ఇవ్వడం ఇంకా మంచి అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నా. కానీ ఈ తొక్కే బ్యాచ్ కొంచెం ఆలోచించండి అన్న. అండ్ ఆడియన్స్కి కూడా నేను ఒకటి చెప్తా, ఇండస్ట్రీలో నిజంగా తోకేటోళ్ళు ఎవరు ఉండరు. పెద్ద మనుషులు అందరు నిజంగా కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు కూడా అందరు సపోర్ట్ చేస్తారు. ఈ మధ్యలో కొంతమందిని నమ్మి సినిమాకి పోవాలని వద్దని ఆలోచన పెట్టుకోకండి. సినిమాకి వండి 2.5 అవర్స్ నిజంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. మీ 100 రూపాయలు అస్సలు వేస్ట్ చేయం. అండ్ మేము ఇక్కడ స్టూడెంట్ డిస్కౌంట్ అని ఒకటి పెట్టి మాకు 100 థియేటర్స్ ఒక 100 థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్లో మేము 100 రూపాయలు ఏది పెట్టాము. ఎందుకంటే యూత్ అందరు పక్క చూడాల్సిన సినిమా. ఈ సినిమా డ్రైవ్ చేసేదే అసలు సినిమా తీసిందే మంచి ఇంటెన్షన్తో, అందుకే అందరు చూడాలనే ఇంటెన్షన్ మాకు ఇది. 99 రూపాయలు పెట్టడం, 100 రూపాయలు పెట్టడం. ఈ సినిమా తీసుకున్నప్పుడు ఫస్ట్ లైన్ చెప్పినప్పుడే మనం మంచి మాట చెప్తున్నాం రా అని అన్నాడు. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు. అదే లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు. నువ్వు చేసేది ఏ పని అయినా సరే కొడితే ఫేమస్ అయిపోవాలన్న జోన్లు ఉంటుంది. అంటే నాకు అర్థం కావాలి. ఎందుకంటే మా యంగ్ ఎనర్జీ మొత్తం అట్లనే ఉండే. మేము కాలేజీలో ఉన్నప్పుడు అన్న దగ్గర పోయి నేను అదే చెప్పిన, ఏం సినిమా తీస్తారన్న అంటే ఏం సినిమా రాసుకొచ్చిన అంటే ఇదే చెప్పిన. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ అండ్ అనుకోవద్దు. నువ్వు చేసేది ఏ పని అయినా సరే కొడితే ఫేమస్ అయిపోవాలి ఎవరైనా ఏ పనైనా. అరే మంచి మంచి మాట చెప్తున్నాం రా, ఒకని మోటివేట్ అవుతాడు కదా దీంతో. అది కూడా చాలా ఫన్ వేలా యూత్. అరే మనోడు చెప్తుండ్రా ఇది, మన నుంచి వచ్చినోడు చెప్తుండ్రా అనేది కనెక్ట్ అవుతుంది అని అన్న నమ్మిండు. నిజంగా ఇలా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు అన్న జనాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసి నన్ను ఇవాళ హీరోలాగా డైరెక్టర్లాగా లాంచ్ చేసినందుకు. అండ్ మీ మీడియా అన్న వాళ్ళందరూ ఈ ఈ కమెంట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మాట స్ప్రెడ్ అయ్యేలా హెల్ప్ చేయండి అన్న. మాకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. అంతే.